వెల్దుర్తి మండల సమాఖ్య సమావేశం బుక్ కీపర్ల పాలకవర్గ సభ్యులకు రివ్యూ చేయడం జరిగింది. ఉన్నతి గురించి 25 తేదీ 2024 సంవత్సరానికి 50 లక్షల రూపాయలు కొత్తగా లోన్లు తీసుకోవాలని, వడ్డీ లేని రుణాల కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాల సభ్యులు తీసుకొచ్చన్నారు. జీవనోపాధుల కోసం ఈ లోన్లు తీసుకోవాలి అంటే ఒక్కొక్క సభ్యురాలు 50,000 రూపాయలు తీసుకోవచ్చు. శ్రీనిధి కింద 20 తేదీ 2024 సంవత్సరానికి 6 కోట్ల రుణాలు తీసుకోవాలని నిర్ణయించారు. ఒక సభ్యురాలు 50,000 తీసుకోవచ్చు, 75,000 తీసుకోవచ్చు, 100,000 తీసుకోవచ్చు. జీవనోపాధులు ఖచ్చితంగా కలిగి ఉండాలి లేదా కొత్త జీవనోపాధి పెట్టుకోవాలి. ఇది నెల నెలా వడ్డీతో సహా చెల్లించాలి. ప్రధానమంత్రి ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబద్ధీకరణ పథకం సబ్సిడీ రుణాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అప్పడాల తయారీకి, పచ్చళ్ళ తయారీకి, కారంపూడి తయారీకి, ఫుడ్ ప్రాసెస్ కింద లోన్లు ఇవ్వడం జరుగుతుంది. సభ్యురాలు 10% కాంట్రిబ్యూషన్ చెల్లించాలి. 90% బ్యాంకు రుణాలు ఇస్తుంది. 35% ప్రభుత్వం సబ్సిడీ. మీ గ్రామాల్లో ఫుడ్ ప్రాసెస్ కింద సభ్యులను ఎంపిక చేయాల్సిందిగా కోరారు. లోకాస్ యాప్లో 14 గ్రామ సంఘాలు, 61 గ్రూపులు పెండింగ్లో ఉన్నాయి. త్వరగా పూర్తి చేయాలని తెలియజేశారు. ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కింద పొదుపు సంఘాల సభ్యులకు, జీవనోపాధి కలిగిన సభ్యులకు 100,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు వ్యక్తిగత రుణం ఇవ్వడం జరుగుతుంది. ఏపీఎం మీటింగ్లో ఈ సందర్భంగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ సమావేశంలో పుల్లన్న, శివన్న, చాముండేశ్వరి, నాహూరు, చంద్రశేఖర్ గౌడ్, ఎంఎస్ అధ్యక్షులు తులసమ్మ, గ్రామ సంఘాల ఓబీలు, వీఓఏలు పాల్గొన్నారు. మళ్ళీ ఒక 40-50 లక్షల రూపాయలతో మన మండలానికి అలాట్ చేయడం జరిగింది. ఈ ఉన్నతి లోన్లు కూడా ఎవరైతే ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా 50,000 నుంచి రుణం ఇవ్వడం జరుగుతుంది. ఇవంతా కూడా వడ్డీ లేనటువంటి రుణాలు. మీరు తీసుకున్నటువంటి సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతి నెల నెల వడ్డీ లేకుండా తందరి వారిగా చెల్లించాలి. 50,000 తీసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవనోపాధులు ఖచ్చితంగా ఉండాలి. ఈ జీవనోపాధులు అనేటువంటిది మీరు పెట్టుబడి పెడితే దాని నుంచి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి 24 కంతుల్లో మీరు చెల్లించాలి. ఈ చెల్లించినటువంటి రుణమంతా కూడా మళ్ళీ శ్రీనిధికి మనం ఎంత కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా జీవనోపాధులు కలిగి ఉండాలి. ఈ జీవనోపాధులు కలిగినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ గ్రామ సంఘంలో తీర్మానం చేసుకోవాలి, గ్రూప్లో తీర్మానం చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ తీసుకొని అప్లికేషన్కి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అకౌంట్ నంబరు, తర్వాత దానికి ఫోటో ఇవన్నీ ఇచ్చినట్లయితే మేము ఉన్నతి లాగిన్లు అవి సీసీ లాగిన్లో చేయడం జరుగుతుంది. తర్వాత ఏటీఎం లాగిన్లో చేయడం జరుగుతుంది. తర్వాత జిల్లా యాంకర్ పర్సన్ పోతుంది. తర్వాత ఉన్నతి లాగిన్ పోతుంది. ఈ విధంగా చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమంగా చెల్లించవలసినటువంటి బాధ్యత వారిపై ఉంది. కాబట్టి మీ గ్రామ సంఘంలో వెళ్ళి మీరు మీ వివో మీటింగ్ రోజు మీరు మీటింగ్ పెట్టుకొని అక్కడ ఎంతమంది అయితే ఎస్సీ కుటుంబాలు ఉన్నారో, ఎంతమంది అయితే ఎస్టీ కుటుంబాలతో వాళ్ళందరినీ కూడా మీరు గుర్తించి ఎవరైతే లోన్ తీసుకోలేదో వాళ్ళందరూ కూడా మీరు లిస్టు తయారు చేసుకొని మీరు మీ లాగిన్లోనే బయోమెట్రిక్ వేయాల్సిందిగా మరొకసారి అందరూ కూడా కోరుచున్నాం. ఈ మండల సమాఖ్య మీటింగ్లో తీసుకోవాలనుకుంటే ఒక్కొక్క గ్రూప్ నుంచి 15-1200 రూపాయలు చెల్లించాలి. 6 సంవత్సరాలకైతే 7,200 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. ఆ చెల్లించినటువంటి డిపాజిట్ 5 సంవత్సరాల తర్వాత మీకు మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిపాజిట్ చెల్లించినటువంటి రుణాలు చెల్లించినటువంటి గ్రూపులకు మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీనిధి నుంచి లోన్ తీసుకునేటువంటి సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా 5 లక్షల రూపాయల గ్రూప్కి ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షల్లో అందరూ సభ్యులు తీసుకుంటే 50,000 తీసుకోవచ్చు. తర్వాత లేదు మాకు అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళు 6 మంది తీసుకుంటే 78,000 తీసుకోవచ్చు. 5 మంది తీసుకుంటే 100,000 తీసుకోవచ్చు. ఇట్లా 100,000 తీసుకునేటువంటి సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరూ కూడా జీవనోపాధులు కలిగి ఉండాలి. ఈ జీవనోపాధులు లేకుంటే మాత్రము వాళ్ళకి 100,000 రూపాయలు ఇవ్వడానికి వీలు పడదు. జీవనోపాధులు అంటే ఏంటి? మీరు ఏదైనా కిరాణా షాప్ పెట్టుకుంటే 100,000 రూపాయలు వస్తుంది, శారీస్ బిజినెస్ పెట్టుకుంటే 100,000 రూపాయలు వస్తుంది, తర్వాత ఎలక్ట్రికల్ షాపులు ఏమైనా పెట్టుకుంటే వస్తుంది, అప్పడాలు తయారు చేయడానికి కానీ లేకుంటే ఇంకా వివిధ రకాలైనటువంటి జీవనోపాధులకు మాత్రమే శ్రీనిధి నుంచి 100,000 రూపాయలు తీసుకోవడానికి అవకాశం ఉంది.